సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. అంటే వాళ్ళు ఉంటే ఆ పని చేస్తాం, ఒకవేళ లేకపోతే బయట స్కూల్స్ ఉంటాయి కదా, మామూలుగా చండోలి ఉన్నది. లాక్డౌన్ సందర్భంగా మరి కొన్ని రిలాక్సేషన్స్, కొన్ని సడలింపులతో లాక్డౌన్ నడుస్తూ ఉంది. ఈ సడలింపుల్లో భాగంగా వలస కార్మికులు వివిధ రాష్ట్రాల నుండి జగిత్యాలకు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర నుండి వచ్చిన అనేక మందిలో ఇక్కడికి దాదాపు 5000 మంది పైగా రావడం జరిగింది. ఇన్నటి వరకు దాదాపు 32 కేసులు ఐడెంటిఫై అయినాయి, కరోనా పాజిటివ్ కేసులు. వీళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతూ ఉంది. హోమ్ క్వారంటైన్లో ఉంచడం వల్ల మరి కొన్ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, జగిత్యాల పట్టణంలో కానీ వివిధ స్థలాల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల కొన్ని చిన్న చిన్న ఇండ్లు, మరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండేటువంటి, దాని ద్వారా మరి ఇతరులకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమ్ క్వారంటైన్లో కాకుండా వాళ్ళని సెపరేట్గా క్వారంటైన్లో ఉంచితే బాగుంటుంది అనే విషయాన్ని మేము ఇక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తూ మరి దాని వినతి పత్రం జేసీ గారికి ఇవ్వడం జరిగింది. జేసీ గారు కూడా ఈ విషయం మీద పాజిటివ్గా స్పందించారు. ఇదైతే ఇంకా చాలామంది, దాదాపు 10,000 మంది వరకు మరి వలస కార్మికులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా, మనకు గతంలో మొన్నటి వరకు కేసులు ఎక్కువ లేవు, మరి వీళ్ళు ఎప్పుడైతే రావడం జరిగిందో 32 కేసులైన, మరి ఇటువంటి పరిస్థితి ఇంకా ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని హోమ్ క్వారంటైన్లో కాకుండా సెపరేట్గా ఎక్కడన్నా తీసుకోవడం, లేదంటే జేఎన్టీలో కానివచ్చు, ఆల్రెడీ ఉల్లాసలు కావచ్చు, క్వారంటైన్స్ ఉన్నాయి, అక్కడ కానీ పెట్టడం ద్వారా, పట్టణ రోజు క్వారంటైన్ పెట్టడంలో ఉంచడం ద్వారా చాలా కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతామని మేము భావిస్తూ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.